క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము అందరికీ కూడా వందనాలు ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించదరు అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొక్కసారి శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన పాఠ్యాంశము ఉగ్రత ఉగ్రత అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఉగ్రత అనేటువంటి పదము క్రొత్త నిబంధనలో ఆర్గే అనేటువంటి గ్రీకు పదం నుండి ఇంగ్లీష్లోనికి రాత్ అనేటువంటి పదం వాడబడింది తీవ్రమైన ఆగ్రహము ఆగ్రహ ఫలితంగా చేసే చర్య అని దీని అర్థం ఉగ్రత దేవుని యొక్క ఉగ్రతను గురించి మనము దేవుని వాక్యంలోంచి కొద్ది నిమిషాలు ధ్యానం ఉన్నాం బాప్తిస్ నుంచి వ్యవహాన్ గారు మత్తేసు వార్త మూడు ఏళ్ళలోనూ అలాగే లోకాసు వార్త మూడు ఏళ్ళలోనూ రాబోవు ఉగ్రత అనేటువంటి ఒక విషయం అయినా మాట్లాడాడు ప్రస్తుతము భూమి మీద ఆయా సందర్భాల్లో దేవుడు తన ఉగ్రతను చూపించిన సందర్భాలు అనేక ఉన్నాయి అవి కాకుండా రాబోయే ఉగ్రత ఉంది దాని నుంచి మీరు తప్పించుకోవాలి దాని కొరకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని బాప్తీసం ఇచ్చి యోహన్ గారు తన యుద్ధ బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన శ్రోతలని ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది కాబట్టి ప్రస్తుతము భూమి మీద మనం ఎదుర్కొంటున్నటువంటి ఉగ్రతలు కాకుండా రాబోయే భయంకరమైనటువంటి ఒక ఉగ్రత ఉందని ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రస్తుత ఉగ్రత కానీ రాబోయే ఉగ్రత కానీ దేవుడు మన మీద చూపించడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది దేవుడు న్యాయము తప్పుడు ఏమాత్రము దుష్కార్యమైనా చేయడు ఆయన న్యాయంగా ప్రతి కార్యము చేస్తాడు మన మీద ఒకవేళ దేవుని ఉగ్రత ఉంటే దానికి కారణము దేవుడు అన్నడికి కాదు మనమే కారణమవుతాం మనము సంగతులు తెలుసుకొని మన యొక్క జీవితాన్ని పునఃపరిచలన చేసుకొని మన తప్పులు మనం గుర్తించి మనము దిద్దుకొని మార్పు చెందితే దేవుడు పశ్చాత్తాపడి మన మీద ఉన్నటువంటి ఉగ్రతను ఆయన తొలగిస్తాడు ఆ విషయాలు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది మానవుడు ఉగ్రత పాలవటానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు మొదటగా మనం చూద్దాం దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడినటువంటి సంగతులు యోహాను స్వార్థ మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాణి మీద నిలుచును దేవుడు తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించి ఈ లోకాన్ని నాశనం నుండి తప్పించి నిత్య జీవంలోకి నడిపించడం కొరకు ఈ లోకానికి తన కుమారుని పంపించాడు ఆ కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు విశ్వాసం ఉంచని వాని మీదకి ఉగ్రత వస్తుంది అవీధేయుడైన వాని మీదకి ఉగ్రత వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించడం కొరకు దేవుడు ఆయన వలన అనేకమైన అద్భుతాలు సూచక్రియలు మహాత్కార్యాలు చేయించి ఆయన కుమారుడని దేవుడు రుజువు చేసుకున్నాడు లోకానికి రోమిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో ఏసు ప్రభారు శరీరాన్ని బట్టి దావిదు కుమారుడుగాను మృతులలో నుండి లేచుట వలన దేవుని కుమారుని గాను రుజువు చేసుకున్నాడు ప్రభావంతో అని రాయబడింది ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఆయన దేవుని కుమారుడని పరలోకం నుండి మనల్ని విమోచించడానికి వచ్చినటువంటి రక్షకుడని మనల్ని రక్షించడానికి శక్తి కలిగినటువంటి ఏకైక అని అనేకమైన ఆధారాలు రుజువులు లోకానికి ఉన్నాయి అబద్ధాలను నమ్మడానికి అలవాటు పడినటువంటి లోకము ఎన్నో రుజువులున్న ఏ వారిని రక్షకుడుగా అంగీకరించకపోవటము ఆయన ఎందు విశ్వాసం ఉంచకపోవటము అవిదేత దానిని బట్టి దేవుడు భూమి మీదకి ప్రస్తుతం కానీ శాశ్వతమైన రావు ఉగ్రతను కానీ రప్పించడానికి గల ముఖ్యమైనటువంటి కారణము అనేటువంటి విషయము మనము ఈ ఈ సందర్భంలో గ్రహించవచ్చు అలాగే రోమిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చున్నావు కావా పౌల్ గారు ప్రశ్నిస్తున్నాడు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చున్నావు కావా ఉగ్రతను నీ మీదకి దేవుడు బయలుపరచడానికి కారణము మార్పు చెందని హృదయం కాఠిన్యము అని అంటున్నాడు హృదయము కఠినంగా ఉంటే సత్యం బోధపడదు లోకంలో చాలామంది సత్యాన్ని ఎరగక సత్య దేవునికి వెలుపల దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నారు వారు ఎందుకు అలా ఉన్నారంటే వారి హృదయం కఠినంగా ఉంది దేవుని ఎద్దకు వచ్చి కూడా చాలామంది సత్యానికి దూరంగా ఉంటారు బైబిల్కి భిన్నమైన ఆచారాలు పద్ధతులని అనుసరిస్తూ ఉంటారు ఇది సత్యము అని చెప్తే హృదయము కఠినపరచబడి మార్చుకొని పరిస్థితిలో ఉంటారు కాఠిన్యము వలన మనకెంతో ప్రమాదం ఉంది దేవుని ఉగ్రత దారి దారితీస్తుంది కఠిన వాడు కీడులో పడును అని రాయబడింది కాబట్టి హృదయమును కరిగించుకోవాలి కఠినంగా ఉంచుకుంటే మార్పు చెందని హృదయం మనం కలిగి ఉంటే ఉగ్రతను ఎదుర్కొనవలసి ఉంటుంది ఉగ్రత పాలవుతాం దేవుని ఉగ్రత మానవుని మీదకి రావటానికి గల కారణము కాఠిన్యము మార్పు చెందని హృదయము అని పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది అలాగే మనము కొలసీలికి రాసిన పత్రికలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కొలసీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూసినట్లయితే వాటి వలన దేవుని ఉగ్రత అవీదేయుల మీదకి వచ్చును వేటి వలన అంటే మనం పైన చదువుకుంటే మనకు సంగతులు అర్థమవుతాయి ఐదవ వచనం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి ఇవి ఏం చేస్తాయి అంటే దేవుని ఉగ్రత తెచ్చిపెడతాయి అందుకనే జారత్వానికి అపవిత్రతకు దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్ష వీటికి దూరంగా ఉండాలి వీటిని చంపివేయడి అని చెప్పేసి అన్నాడు దురాశ అపవిత్రత పావులు గారు తెశలో ఉన్న క్రైస్తువులతో చెప్తాడు పవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు అని అలాగే కొరిందులకు రాసిన మొదటి పత్రికలో పదో అధ్యాయంలో చెప్తాడు అనేక మంది నశించిపోయారు జారత్వం ద్వారా అని వ్యభిచరించి వారు నశించిపోయారు అని చెప్తాడు ఈ యొక్క జారత్వము అపవిత్రత దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్ష ధనాపేక్షను విగ్రహారాధనతో పౌలు గారు పోల్చాడు చాలామంది బొమ్మలు పెట్టుకుంటేనే విగ్రహారాధన అనుకుంటారు మనం బొమ్మల్ని ఏం పూజించట్లేదు కదా అని చెప్పేసి అని అనుకుంటారు కానీ ధన అపేక్ష కలిగి ఉంటే లేకపోతే లోభత్వాన్ని కలిగి ఉంటే పిసినారితనంగా ఉంటే అది విగ్రహారాధన అవుతుందని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది వీటి వలన దేవుని ఉగ్రత మానవుని మీదకు వస్తుంది అనేటువంటి విషయము అపోసులైనటువంటి పావులు గారు చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది కాబట్టి మనము మార్పు చెందకపోతే కఠినంగా ఉంటే ఈ యొక్క దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు వాటితో సంబంధం అనుకుంటే దేవుని ఉగ్రతకు గురవుతాము అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది వీటి నుంచి మనము మల్లుకున్నట్లయితే మార్చుకున్నట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగి ఉంటాడు కాబట్టి వాస్తవంగా ఉగ్రత ఉగ్రతపాలవటాకైతే దేవుడు మనల్ని సృష్టించలేదు ఆయన కృపా కనికరం మనం కోరుకుని మనము నిత్య జీవం పొందాలని దేవుడు మన విషయంలో ఆశ కలిగి ఉన్నాడు పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యయంలో తెలియజేస్తాడు మన ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఉగ్రత పాలు అవ్వాలని ఎవరి విషయంలో ఆయన ఆశించడు అయితే మనం మార్పు చెందకపోతే పాలు అవుతామనేటువంటిది ఖచ్చితమైనటువంటి విషయం ఆ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది పోతే సిద్ధాంతపరంగా దేవుని ఉగ్రతను తెచ్చుకునేటువంటి ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని కూడా మనం గుర్తించాలి ముందు చూసినటువంటి కాఠిన్యం కానీ మార్పు చెందన హృదయము జారత్వము అపవిత్రత దురాశ విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు సిద్ధాంతపరమైనటువంటి సమస్యలు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అయితే భేదములు పుట్టించి సత్యమునుకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయో రౌద్రమును వచ్చును ఎవరి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వస్తుంది అంటే సత్యమునకు లోబడని వారి మీదకి ఈరోజు సత్యవాక్యాన్ని చేతిలో పెట్టుకుని అబద్ధములను బోధించేటువంటి బోధకులు చాలామంది ఉన్నారు సత్యమును కోరుకున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు సత్యమునికి చెవిని ఉన్నటువంటి ప్రజలు తిమోతితో చెబుతాడు పౌలు గారు రెండో పత్రిక నాలుగో అధ్యయంలో సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ నాశనమునకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుందరు అనేటువంటి విషయాన్ని మాట్లాడాడు సత్యమునకు ఎవరైతే చెవినివ్వరో ఒకవేళ చెవినిచ్చి విని నా లోబడరో సత్యాన్ని ఎవరైతే బోధించరో సత్యం అంటే దేవుని వాక్యం వాక్యానికి ఎవరైతే ప్రాధాన్యత ఎవరో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రౌద్రము రాబోతుంది అనేటువంటి వాస్తవాన్ని పావులు గారు మాట్లాడటం అనేది జరిగింది దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును భేదములు పుట్టించు వారి మీదకి రోమా పదహారు అధ్యాయం పదిహేడు వచనంలో తెలియజేస్తాడు మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు కనిపెట్టి కనిపెట్టిండు అని అంటాడు నేర్చుకుని బోధకు అంటే అపోస్సులు ఏమి నేర్పించారో ఆ బోధకు వ్యతిరేకంగా భేదములు కల్పించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని శ్రోతలు కనిపెట్టవలసి ఉంటుంది అది కనిపెట్టకపోతే ఆ భేదములు నమ్ముతారు భేదముల కింద ఉంటారు భేదములు బోధించేటువంటి వారిని పోషిస్తారు వారిని ఆశ్రయిస్తారు దానివలన వారితో పాటు ఉగ్రతను కొని తెచ్చుకుంటారు సహజంగా భేదములను ఆటంకములను కలగజే వారిని కనిపెట్టడం అనేటువంటి కొలమానము చాలామందికి అర్థం కాని పరిస్థితి సహజంగా వారు ఏ మతశాఖల్లో పుట్టి పెరుగుతారో ఆ మతశాఖ సిద్ధాంతము వారి యొక్క బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుని పెరుగుతారు వాటికి భిన్నమైన బోధ ఎవరన్నా చేస్తే ఇది భేదము ఆటంకము అని దానిని గుర్తించి వారికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు కానీ మనం నేర్చుకునేటువంటి బోధ అపోస్తులు బోధేనా ఆదిమ సంఘానికి అపోస్తులు బోధించిందేనా అదే నేర్చుకున్నామా మనము దానికి భిన్నంగా బోధలుంటే వాటిని గుర్తించాలనేటువంటి అవగాహన ఆలోచన లేకపోవటం ద్వారా మేమేమి నేర్చుకున్నామో దానికి ఎవరన్నా వ్యతిరేకంగా చెబితే వారికి దూరంగా ఉండాలి అనేది మాత్రం నేర్చుకున్నారు దురదృష్టకరమైనటువంటి పరిస్థితి బైబిల్ నేర్చుకోవాలి బైబిల్కి భిన్నమైన బోధలు ఏమన్నా ఉంటే వాటికి దూరంగా ఉండాలి వాటిని కనిపెట్టాలి కాబట్టి అపోసులు బోధించిన బోధకు భిన్నమైన బోధ ఎవరైతే చేస్తారో వారు బోధించిన సత్యానికి ఎవరైతే లోబడరో వారు ఎవరైతే దుర్నీతికి లోబడేటువంటి దుష్ట స్వభావం కలిగి ఉంటారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రౌద్రము రాబోతుంది అని చెప్పేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది రోమిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూసినట్లయితే ఏల అనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ఉగ్రతను పుట్టించేటువంటి ధర్మశాస్త్రాన్ని ఈరోజున చాలామంది ఉన్నారు పాత నిబంధన కొట్టువేయబడిందని లేఖనములు ఎంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ క్రీస్తు తన శరీరం ముందు కొట్టివేసి దానిని మనకి అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించాడని అపోస్సులు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ వాటిని చాలామంది నమ్మడం లేదు ఇంకా అది దేవుడు మనకి చిన్నటువంటిది కాబట్టి దాన్ని నమ్ముతాను క్రొత్త నిబంధనని ఆశ్రయిస్తాను అని చెప్పేసి రెండిటి తరపున ఉండేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అయితే దానితో మనం సంబంధం కలిగి ఉండటం ద్వారా గతంలో కూడా చెప్పాను ధర్మశాస్త్ర సంబంధులు దేవునికి వారసులు కారు అని ధర్మశాస్త్రం వలన దేవుని ఎదుట ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు అనే సంగతి స్పష్టమే అనేటువంటి విషయాలు గతంలో చెప్పాను దాని వలన మనం సంబంధం కలిగి ఉండటము చాలా ప్రమాదం అది ఉగ్రతకు తీస్తుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట అనేటువంటి పౌలు గారు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధులు ఉగ్రత పాలవుతారు తర్వాత తెసలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చూసినట్లయితే అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును తుదమట్టుకు దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చును వీరు ఎవరు అని అంటే యోధులను గురించి అపోస్తులైన పౌలు గారు మాట్లాడాడు దేవుని ఉగ్రత వస్తుందో వాళ్ళ మీదకే అని అన్నాడు ఏ కారణం ఏంటి అని చెప్పేసి అంటే అన్యజనులు రక్షణ పొందడానికి మేము సువార్త ప్రకటిస్తూ ఉంటే వారు నమ్మకపోగా సువార్తకు లోబడకపోగా వారు ఆటంకపరుస్తున్నారు కాబట్టి ఇప్పుడు వారు దేవునికి అయిష్టులు సువార్త ప్రకటనకి ఎవరైతే ఆటంక పరులుగా ఉంటారో రోజుల్లో కూడా చాలామంది వారి నమ్మిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటే సత్యాన్ని ప్రకటించే ఆటంక పరులుగా ఉంటారు అడ్డుగా నిలుస్తారు వారు వినరు వినేవారిని విననివ్వరు సరే మనకు తెలిసినంతవరకు మనం ఏదో చేస్తున్నాము వాళ్ళు తెలిసిందేదో వాళ్ళు చెబుతున్నారు ఇష్టం లేకపోతే లేకపోయింది వినేవాళ్ళని ఎందుకు చెడగొట్టడము అనేటువంటి ఆలోచన చేయరు దేవుని వాక్యము సత్యము అందరికీ అవసరం అందరూ వినాలి వినే సందర్భం వచ్చిన ప్రతిసారి వినడానికి వేగిడి పడాలి మాట్లాడటానికి నిదానించాలి ఇది ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని కలిగించే గొప్ప సూత్రం దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది చాలామంది వినటానికి ఇష్టపడరు బోధించటానికి ఇష్టపడతారు ఒకవేళ సత్యాన్ని నేర్చుకుని ఉంటే సంపూర్ణంగా తెలుసుకుని ఉంటే పర్వాలేదు తెలియకుండా కూడా వినడానికి ఇష్టపడరు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి గ్రంథంలో మనం అపోల్లోనూ చూస్తాం అపోసులు కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయంలో విద్వాంసుడు లేఖనములందు ప్రావీణుడు ఆత్మెందు తీవ్రత కలిగిన వ్యక్తి కానీ దేవుని మార్గం పూర్తిగా తెలియకుండా బోధిస్తున్నాడు విశ్వాసులు చెప్తానంటే ఆయన విని నేర్చుకున్నాడు దేవుడు అలాంటి సంఘటనలు రాయించింది అంటే మనం సంగతులు తెలియకపోతే నశించిపోతాము ఒకవేళ ప్రజలు మనల్ని బాగా ఆదరించవచ్చు మనం గొప్ప బోధకులమైతే అయి ఉండొచ్చు వేల మందిని మనం నడిపించగలిగితే నడిపించగలగవచ్చు కానీ దేవుని మార్గము సత్యము మనకి తెలుసా తెలీదా అనే దాని మీద మన ప్రయోజనం కానీ మనల్ని నమ్ముకున్న వారి ప్రయోజనం కానీ ఆధారపడి ఉంటుంది ఈ వాస్తవాన్ని విస్మరించి సంగతులు ఎవరన్నా చెబుతుంటే వినటానికి ఇష్టపడినటువంటి వ్యక్తివైతే విననీనటువంటి వ్యక్తివైతే దేవుని ఉగ్రత తొదమట్టుకు నీ మీదకి వస్తుంది అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పరిస్థితి మనకుంటే దేవుని నమ్ముకున్న ఉన్నాం కదా అని మనం అనుకుంటాము కానీ దేవుని ఉగ్రతను చూస్తాం కాబట్టి ఎవరైతే ఆటంక పరులుగా ఉంటారో సువార్థక ఆటంక పరులుగా ఉంటారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయబడింది రోమాలో ఉన్న క్రైస్తువులతో కూడా పౌల్ గారు చెప్తాడు ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది కాబట్టి సత్యానికి భిన్నంగా మనం ఉండకూడదు దుర్నీతిలో ఉండకూడదు ఆటంకపరులుగా ఉండకూడదు ఈ ఆటంకపరులు అవిశ్వాసుల గురించి దేవుణ్ణి ఎరగన వారి గురించి పౌలు గారు మాట్లాడలేదు దేవుని ప్రజలమని చెప్పుకుని దేవుని పనికి ఆటంకపరిచేటువంటి భయంకరమైన ఘోరమైన దుష్టత్వంలో ఉన్న వారి గురించి మాట్లాడాడు మనం బైబిల్ చదువుతున్నా విశ్వాసం ఉంచినా ఇలాంటి దుష్టత్వంలో ఉండే ప్రమాదం ఉంది జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోకపోతే మన విశ్వాసాన్ని పరిశీలించుకోకపోతే ఉగ్రత పాలవుతామనేటువంటి సత్యాన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోతే ఉగ్రత నుండి మనల్ని రక్షించగలిగిన ఏకైక వ్యక్తి ఏసుప్రభారు యేసుప్రభారిని వారు కాదని ఉగ్రత నుంచి తప్పించుకోలేరు యేసుప్రభారిని దేవుడు కావాలని దేవుని యొక్క దయను కోరుకునే ప్రయత్నంలో ఉండి కాదని వాళ్ళు లోకంలో ఉన్నారు యూదులు ముఖ్యంగా దేవుణ్ణి నమ్మి దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉండి క్రీస్తు ప్రభారిని వారు తృణీకరించారు అందుకనే వారు రక్షణ పొందాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నా హృదయ అభిలాష అని చెప్పి రోమాలో ఉన్న క్రైస్తువులతో పౌలు గారు పదవాధ్యాయంలో తెలియజేస్తాడు వారు దేవుని గురించి ఆసక్తి గలవారని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అనేటువంటి సత్యాన్ని మాట్లాడాడు యేసుప్రభు వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఉగ్రత నుండి తప్పిస్తాడు అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము ఎవరైతే ఆయన రక్తమును ఆశ్రయించి సువార్తకు లోబడి పాపములు కడిగి వేసుకుని నీతిమంతులుగా తీర్చబడతారో వారిని యేసు వారు ఉగ్రత నుండి రక్షిస్తాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలియజేయబడింది తెస్సులోనిఖీలికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదో వచనంలో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలియజేయబడింది దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయబడింది కాబట్టి ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో విశ్వాసం ఉంచుతారో వారు రాబో ఉగ్రత నుండి తప్పించబడేటువంటి అవకాశం ఉంది రాబో ఉగ్రతకు భయపడి దాన్ని తప్పించుకోవాలని అనుకుని నా ప్రస్తుతం ఉగ్రత నుంచి కూడా మనము విమోచించబడాలని కోరుకున్న అది దేవుని వలన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారు ఆయన యొద్దకు వచ్చిన వారు ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఉగ్రత నుంచి తప్పించబడతారనేటువంటి గొప్ప సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఆయనను వేడుకొని ఉగ్రత నుంచి విడిపించబడాలని ఉగ్రతను తప్పించుకోవాలని ప్రభు పేరట ప్రేమతో ఈ యొక్క దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను చివరిగా తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు ఆయన అయితే రక్షణ పొందడానికి నియమించాడు ఉగ్రత పాలవడానికి నియమించలేదు కాబట్టి మనం ఉగ్రత పాలైతే మనమే కారణం దేవుడు కారణము కాదు అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రస్తుత ఉగ్రత ఉంది రాబోయే ఉగ్రత ఉంది ఈ రెండింటిని తప్పించడానికి శక్తి కలిగిన ఏకైక వ్యక్తి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కాబట్టి వ్యక్తిగతంగా మనము ఉగ్రత పాలవడానికి మనల్ని ఉగ్రతలోకి నడిపించడానికి కారణమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనము విడుదల పొందాలి అలాగే సిద్ధాంతపరంగా మనల్ని ఉగ్రత నడిపించే ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటి నుంచి మనం విముక్తి పొందాలని ప్రభు పాట నేను మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు అలాగే ప్రియులైన మీ అందరికీ మరొక్కసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం జీవం గల తండ్రి మా నాయన మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రాల స్థుతులు తెలియజేసుకుంటూ ఉన్నాం మీ అపారమైన ప్రేమ ఉచితమైన కురకును బట్టి కృతజ్ఞతలు మా జీవితంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థుతులు విత్తబడిన వాక్యం వృధాగా పోకుండా మా అందరి హృదయాల్లో ఫలింపజేసుకోగలిగే జ్ఞానం మాకు దయచేయండి దీవించండి శ్రోతలను ఆశీర్వదించండి ఆరోగ్య విషయాల్లో ఆర్థికంగా ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన వారి అవసరతలు మీ కృపలో తీర్చండి అలాగే స్పాన్సర్ చేసిన బిడ్డల్ని తగిన రీతిగా మీరు దీవించి రెట్టిం ప్రతిఫలం ఆశీర్వాదాలు దీవెనలు దయచేయండి నాయన ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వణుకుతున్న కరోనా వైరస్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన తండ్రి ప్రజలను కనికరించి భూమి మీద కురపు చూపి ఈ విపత్తు నుంచి ప్రతి ఒక్కరిని కూడా కాపాడవలసిందిగా తండ్రి వేడుకుంటూ ఉన్నాం బాధితుల కుటుంబాలకు మీ ఆదరణ ఇవ్వండి రోగులను స్వస్థపరచండి ఈ యొక్క పరిస్థితి నాయన సద్దుమణిగి లోకము నెమ్మదిగా సుఖంగా బ్రతగలిగే భాగ్యం దయచేమని అందు నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా మీ వైపు చూసి ప్రార్థన చేసి ఈ విపత్తు నుంచి విడుదల పొందేటువంటి జ్ఞానం ప్రతివారికి వారికి ప్రభువును రక్షకుడైన వారి పేరట ఈ పేరటన్ని అడిగి వేడుకుంటున్నా తండ్రి దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరలా తిరిగి గురువారము ఉదయము పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు గోడవల్లి విజయవాడ మా ఫోన్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ అందరికీ కూడా వందనాలు